वेलकम टू मई यूट्यूब झानल पुना वियर लाग्स नैन कलमाक चटी चपेबोना कलमाक विधा वो एट्लावाले मन देन दे वाले एट्ला यूजे नैन अभी चपेबो चूद रीस इध बीर से इकड़ा बीर पूतिए मतलब पूतकोचिंदे इकड़ा पाकि इला ता कटको इला मत पाकिा इकड़ रही इकड़ी वाम से इकड़ी इला मैं इला मतलब इला अरे इध मतलब इधर चिकुड़ से इधर शंखपूल से लिल्ली वस्तु इपड़ मोकल लिल्ली पूल से नीला शंखपूल से वी सकिलेंट इधन डब्बा पेटना सकिलेंट बच्ची अरे मतलब रणपाल मक रेपेना रणपाल इधर वेसको तागते किडनी स्टोन उल्ल की चाल मंच पनचे मन चको वाटर वेसको वेड़वाटर वेसको दी तागु अपड़पू मन नोट तीनों को मन मक आक तीन इंका दीन वाल चा मंजी पनी चेस्टी मन आरोग्या चा मंजी चाहे इकड़ो दोसकाय वी चोटी मक पड़दान चपना कदा कलमाक मक इंत चूँगी मक इधी कलमाक मक इकड़ोटी इधक चट चिड़ मैं तीग वारे पूत इंका वस्तु इपड़िपड़े कलमाक मोक मा अम्माई कूतर इकड दीन तोटी नुंचे दीं सीड्स वी अभी सीड्स पड़ता इंतनाई मोकल इंका नैन अड़ना चूपा इंतजी इंतजी मोकूड अम्माये मंदार मोकू दीन नैन इंत मोक चोटी पड़ते मंच पूल वस्ताई फ्लावर्स मंदार मोक इधी चामंती चेट्टु सीतजड़ चेट्टु चिन्ना मोक वच्चिंदी इवैते इक मन पर्पल कलर लिल्ली पूल लागा पूस्तायि इदी इंकोक मोक अना कदा कलमाक मोक इकड़ो मोक वे कलमाक मोक इंदा तुलसम वे जाम मोकल इन टाइटिल चिन्ना टेबल रोजेस इंदो मोक पड़दे कलमाक मोक इंका इध इंदे उ చెట్టు వాకాయ చెట్టు ఇది చాలా పెద్దగా అయిపోతుంది ఇది ఇది ఇంకా పూతకు రాలేదు ఇంకా ఆకులే వస్తున్నాయి కొమ్మలు వస్తున్నాయి మంచిగా ఇప్పుడే చిగురు వస్తుంది ఇక్కడ చిన్న ఈ టమాటలు
చెర్రీ టమాటాలు వస్తున్నాయి, చిన్న చెర్రీ టమాటాలు. ఇలానే బచ్చలు వస్తుంది. ఇదొక షో ప్లాంట్. ఈ కుండలో పెట్టి పెట్టినాను ఇట్లా. కలమాకు చెట్టు చాలా పెద్దగా వచ్చింది. ఇందులో అయితే మస్తు పెద్దగా వచ్చింది, చాలా బాగా పెద్దగా వచ్చింది. ఎంత పెద్దగా వచ్చిందో చూడండిగా. మీకు చూపించాలనే నేను ఇవి ఆకులు కూడా కొమ్మలు కూడా తెంపకుండా అలాగే ఉంచాను. దీంతో మనము కలమాకు పొడి చేసుకోవచ్చు. కారం ఎండుమిరపకాయలు వేసి రెండు కారం మార్చిన కారం చేసుకోవచ్చు. మళ్ళీ దీంతో ఈ కలమాకు చెట్టుతో చాలా మనకు మంచిగా పనిచేస్తుంది హెల్త్కి. అయితే దీంతో నేను ఆయిల్ కూడా చేసినాను, హెయిర్ ఆయిల్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ చెట్టు వల్ల ఈ చెట్టుని ఆకులు తీసుకొని ఔషధగింజల పొడి చేసుకోవచ్చు మనం తినడానికి. ఎండుమిరపకాయలు వేసుకొని ఔషధగింజల కారము మనం ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు అన్నీ వేసుకొని ఔషధ గింజల పొడి చేసుకొని తినొచ్చు మనం. ఔషధగింజల పొడి కిడ్నీ స్టోన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే నైట్ పూట నానబెట్టుకొని పొద్దున్న మార్నింగ్ తాగొచ్చు. అయితే ఎట్లా తాగాలంటే అది కుండలో కొత్త కుండ ఉంటుంది కదా, కొత్త కుండ తీసుకొని దాంట్లో నైట్ కొన్ని ఒక స్పూన్ గింజలన్నీ నానబెట్టుకొని పొద్దుగాల చల్ల వాటరే ఆ వాటర్ వంపేసుకొని మంచిగా గ్లాస్ వాటర్ తాగేస్తే అది కిడ్నీ స్టోన్స్కు చాలా బాగా పనిచేస్తుంది ఔషధగింజలు. అయితే ఔషధగింజల పొడి ఎందుకు తినాలని అంటున్నంటే అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనము వేడివేడి అన్నంలో కలమాకు పొడి ఎలాగో చేస్తాం కాబట్టి ఈ ఔషధగింజల పొడి కూడా దాంట్లో కొంచెం వేయించుకొని పొడి చేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం రైస్లో తీసుకోవచ్చు. అది దొండ చెట్టు నేను చిన్న మొక్క తెచ్చి పెట్టినాను. ఈ ఇంత పెద్దగా అయింది, మొక్క అంతా క్రీపర్గా పారుతూ ఉంది. ఇక అక్కడైతే దొండ చెట్టుకు కొన్ని వస్తున్నాయి దొండకాయలు. ఇది ఇంకా కాపుకు రాలేదు. ఒక చెట్టు మాత్రం కాపు వస్తుంది, మెల్లమెల్లగా స్లోగా వస్తుంది. ఇది ఇందులోనే బచ్చల చెట్టు కూడా ఇందులోనే కలిసిపోయింది. ఇక అక్కడ ఇంటి మొత్తం పారిపోయింది. ఇక మొత్తం పారిపోయింది పై వరకు. దొండ తీగలు ఈ బచ్చల తీగలు అన్నీ ఇందులోనే పారిపోయినాయి. ఉండని ల్యానింగ్ ఇట్లనే కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ పచ్చిమిరపకాయల చెట్లు ఇగో ఇప్పుడే పూత వస్తుంది. పూత స్టార్ట్ అయింది వర్షాకాలం కదా, ఇంకా కొంచెం కొంచెం స్లోగా పూత స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ కుండలోనే నేను ఇలా తులసమని పెట్టినాను ఈ కుండలో. ఇట్లా హ్యాంగింగ్ కార్డ్స్ ఇట్లా ఇంట్లో రెడీ చేసుకున్నాము. ఇట్లా పెయింట్ వేసుకొని ఇవి వాటర్ క్యాన్లో వాటర్ బాటిల్లో ఇట్లా హ్యాంగింగ్ కార్డ్స్ ఇట్లా తయారు చేసుకున్నాము. ఇట్లా పెయింట్ వేసుకొని ఈ బకెట్లో ఈ కర్రలు నాటుకొని ఇట్లా పెట్టుకున్నాము హ్యాంగింగ్ కార్డ్స్కి. ఇంకా అన్నీ ఇట్లా పెయింట్ వేసుకొని ఇట్లా మొక్కలు పెట్టేసుకున్నాము ఇందులో. ఇందులో ఒక ప్లాంట్ పెట్టినాను. ఇది నేను ఇట్లా కొబ్బరి టెంకలో ఇట్లా పెట్టుకున్నాను, కొబ్బరి చిప్పలో. ఇది షో ప్లాంట్. ఇది చిన్న మొక్క పెట్టిన, చాలా పెద్దగా అయిపోయింది మొక్క. ఇట్లా మొత్తం పీసెస్ అంతా ఇదంతా నారంతా తీసేసి ఈ మొత్తం నార తీసేసి నార లేకుండా తీసేసి పెయింట్ వేసుకొని నేను దీంట్లో ఒక చిన్న మొక్క పెట్టిన. చూశారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.